స్టంట్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం హరీష్ శంకర్ డైరెక్షన్ లో దువ్వాడ జగన్నాథ మూవీ చేస్తున్నాడు. ఆ సినిమా తర్వాత అల్లు అర్జున్ రచయిత వక్కంతం వంశీ డైరెక్షన్ లో నా పేరు సూర్య సినిమా చేయబోతున్నాడని తెలిసిందే. ఈ సినిమా కనీసం షూటింగ్ కూడా స్టార్ట్ చేయకముందే సినిమాపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ఏకంగా బాలీవుడ్ క్రేజీ హీరో అజయ్ దేవ్గన్ బన్నీ సినిమా కోసం జీ స్టూడియోస్ తో కలిసి ఏకంగా 25 కోట్లకు తెలుగు హిందీ మలయాళ శాటిలైట్ హక్కులను అడుగుతున్నారట. సినిమా స్టార్ట్ అవ్వక ముందే సినిమాపై ఇంత బిజినెస్ జరగడం ఆశ్చర్యకరమే. సినిమా కథ చాలా కొత్తగా ఉంటుందట. నేషనాలిటీకి సంబంధించిన కథ కాబట్టి అన్ని భాషల్లో ఈ సినిమాపై ఇంట్రెస్ట్ ఏర్పడుతుందని అంచనా వేస్తున్నారు. ఇక అంతేనా, మలయాళంలో బన్నీ సినిమాలకు మంచి డిమాండ్ ఉంది. అందుకే కేవలం తెలుగు హిందీలో కాకుండా మలయాళంలో కూడా జీవార్తో కలిసి అజయ్ దేవగన్ ఈ సినిమా శాటిలైట్ రైట్స్ తీసుకునే ప్రయత్నాలు చేస్తున్నాడట. మరి బన్నీ సినిమా మీద ఈ రేంజ్ లో హోప్స్ పెట్టుకున్నారంటే ఖచ్చితంగా కథ బాగా వచ్చుంటుంది. డీజే సినిమా కూడా ప్రీ రిలీజ్ బిజినెస్ లో అదరగొడుతోంది. సరే నోడుతో సూపర్ హిట్ అందుకున్న బన్నీ డీజేతో ఆ హిట్ వాణ్యా కంటిన్యూ చేయాలని చూస్తున్నాడు.